అస్నా తుఫాన్ కారణంగా నివాస గృహాలు కోల్పోయి తినటానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్న బాధితుల్ని ఆదుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని హోప్ విన్ హాస్పిటల్స్ చైర్మన్ ఎంహెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ షమా సుల్తానా పిలుపునిచ్చారు. పొన్నూరు నియోజకవర్గ పరిధిలోని నంబూరు యానాది కాలనీలో హోప్ విన్ హాస్పిటల్స్ వ్యవస్థాపకులు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ నజీరుద్దీన్ చైర్మన్ షమా సుల్తానా ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 170 మంది బాధితులకి నిత్యావసర సరుకులు అందజేశారు. గత 5 రోజులుగా తుఫాన్ ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బాధితుల్ని గుర్తించి తమకు చేతనైన సాయం అందించామని, త్వరలో అత్యవసర మెడికల్ కిట్లు కూడా అందజేస్తామని భరోసా ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ మ్యామ్, ఈ అవసరంలో మాకు కూడా గుర్తు చేసుకున్నందుకు. యాక్చువల్లీ ఇక్కడ పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది, కానీ ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. మీకైనా పిల్లలకైనా భవిష్యత్తులో ఒక ఇల్లు అంటూ మంచిగా ఉంటే ముందు ముందు ఆరోగ్యమైనా లేకపోతే జీవితాలైనా చదువులైనా పిల్లలకి ఆరోగ్యాలు మంచిగా ఉండే. అందుకని ఇక్కడ 2 సంవత్సరాల నుంచి ఎవరు పట్టించుకోలేదు, ఇల్లు పక్కా ఇల్లు తెస్తారని చెప్పి కూడా జరగట్లేదు అని చెప్తున్నారు. కాబట్టి ముందు మాట మేము అందించడానికి చూస్తాము. ఇక్కడ పొన్నూరు నియోజకవర్గం ఏదైతే ఉందో వాళ్ళకి చెప్పడానికి చూస్తాము. మీరు కూడా ఒక మాటగా ఒక గ్రూప్లా వెళ్ళి ఒకసారి చెప్పండి, ఒక పేపర్లో రాసి ముందు ఫాలోఅప్ చేయండి. అండ్ అది కూడా చూడండి. అండ్ పిల్లలకి కొంతమందికి మీన్స్ హెల్త్ మంచిగా లేక వాళ్ళు స్కూల్ ఆపేస్తున్నారు, అలా చేయకండి. ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే అది సాల్వ్ చేసుకొని వాళ్ళకి చదువులు చక్కగా వచ్చినట్టుగా చూడండి. ఎందుకంటే చదువుతోనే వాళ్ళ జీవితాలు మారుతాయి, మీ జీవితాలు కూడా మారుతాయి ముందు ముందు వెళ్ళి. అందుకని చదువులు ఆపొద్దు, హెల్త్ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి. హోప్ ఇన్ హాస్పిటల్లో ప్రతిదీ మీకు దొరుకుతుంది. చెవి డాక్టర్ ఉన్నారు, ఎముకల డాక్టర్ ఉన్నారు, ప్రతిదీ అక్కడ దొరుకుతుంది. అక్కడ దొరకనివి మేము ఎక్కడ వెళ్ళాలో అక్కడ చెప్పగలము. సో హోప్ ఇన్ హాస్పిటల్లో 10 రూపాయలే ఓపిడి, 50% డిస్కౌంట్ వచ్చేది ల్యాబ్ పరీక్షల్లో. మీకైతే ఆ 10 రూపాయలు కూడా తీసుకోను నేను ఓపిడీలో. ఓకే, మీరు హాయిగా వచ్చి చూపించుకొని అసలు ఏ బాగా తెలుసుకొని పరీక్షలు చేయించుకుంటే చాలు. అండ్ దానికి ట్రీట్మెంట్ చేయించుకొని బాగా చదువు చెప్పుకుంటే పిల్లల్ని ముందు వెళ్ళి ఇలా ఉండదు పరిస్థితి, ఇంకోలా ఉండిద్ది. ఇన్షాల్లా ఇంకోసారి వచ్చినప్పుడు ఏదైనా ఒకటి మెరుగుపడుతూ ఉండాలి ఈ ఏరియాలో. తొందరలో ఈ ఏరియాలో మొత్తం పక్కా ఇల్లు నేను చూడాలని ఆశిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. అండ్ ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటూ ఉండండి, ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒక్కసారి ఒక మాటగా మాకు చెప్పండి. ఎలా చేయగలము, ఏం చేయగలము, అసలు ఒక ముందడుగు వేస్తే కదా మాకు తెలిసిద్ది, సరేనా? సో అలా చేసుకుంటూ పోండి. ఏం జరిగిదిలే, ఎలా జరిగిదిలే అని అనుకోకండి. మీ పిల్లల భవిష్యత్తు అయినా చేంజ్ అయితే అందరి భవిష్యత్తు చేంజ్ చేసినట్టుగా అవుతాము. ఓకే.